सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धयोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुंद प्रिया सिद्धलक्ष्मीर मोक्षलक्ष्मीर जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మధరామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46 తిథి ఏకాదశి రాత్రి 1:49 వరకు నక్షత్రం రేవతి ఉదయం 9:39 వరకు వర్జం తెల్లవారుజామున 4:37 ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు అమృతకాలం ఉదయం 7:23 నుంచి 8:53 వరకు మరల రాత్రి 1:35 నుంచి 3:06 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00। నేటి విశేషాలు ఏమిటి అంటే యోగిని ఏకాదశి అందరికీ ఇది ఏకాదశి అంటే వైష్ణవులకు మాధ్వులకు స్మార్తులకు శైవులకు అందరికీ కూడా ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి ఫలహారం చేయాలి పళ్ళు తినాలి ఉపవాసం అంటే భగవంతుని సమీపం ఉంది మనసును లగ్నం చేయాలి రాత్రి జాగారం చేయాలి మర్నాడు ఉదయం పారణ చేయాలి ద్వాదశి నాడు రోజంతా పగలంతా నిద్రపోకూడదు రాత్రి భోజనం చేయకూడదు అప్పుడు ఆ ఏకాదశి వ్రతము సమగ్రమవుతుంది ఇది ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి స్వస్థత అనేటువంటి స్థితి కలుగుతుంది స్వస్థత అంటే అర్థం ఏంటి స్వస్వరూప స్థితిని అవగాహన చేసుకునే స్థితి అంటే శారీరక మానసిక ఆరోగ్యములు సక్రమంగా గలవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షగామి అవుతాడు మోక్ష అభిలాష కలిగిన వాడు అవుతాడు అదే సరి అయిన ఆలోచన కాబట్టి సహజంగా ఆలోచించినంత మాత్రం చేతనే మోక్షం మనకు ద్వారాలు తెరుచుకుంటాయి సహజంగా ఆలోచించాలి పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచిస్తేనే ఈ జన్మ సార్థకం అవుతుంది ఇలా సహజమైన ఆలోచనగా ఉండేటువంటిదే మోక్షస్థితి దాన్ని పొందడానికి సహజమైన ఆరోగ్యమే దోహదపడుతుంది అది సిద్ధించడానికే మనకు ఈ ఉపవాసాధికం బాగా ఉపకరిస్తాయి కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండడం ఆ దైవం యొక్క అనుగ్రహానికి ఉపయోగించేటువంటి అంశము ఆరోగ్యానికి ఉపకరించే అంశం ఆరోగ్యమే మహాభాగ్యము మన ఆలోచన ద్వారానే మన ప్రజ్ఞాపరాధం ద్వారానే అంటే తెలిసి చేసే తప్పుల వలననే అనారోగ్యాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి నేటి ఆణిమత్యాలు సామాన్యులు సౌశీల్యం కన్నా సౌందర్యాన్నే నమ్ముకుంటారు ఎందుకంటే వారికి బుద్ధి కన్నా కంటి చూపే బలంగా ఉంటుంది
చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శుక్రవారం ఏకాదశి అద్భుతవంతమైనటువంటి సుదినం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కోసం తప్పనిసరిగా త్రికిరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము అపవిత్ర భవనల్ సకలము రూపు మాపుము అంటూ ధ్యానం చేసి ఉపవాసం ఉండి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణువుకి సంబంధించినటువంటి శ్లోకాలైనా సరే నిష్ఠగా గనక ఆరాధన చేసినట్లయితే ఏకాదశి పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్షణాలతో ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగములు అన్నీ కూడాను సమకూరుతాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో దాగినది కూడా రహస్యం. అందుకే లక్ష్మీదేవి గొప్పదా, విష్ణుమూర్తి గొప్పవాడా అని చెప్పేసి ఇరువురి మధ్య వాగ్వివాదాలు వచ్చినప్పటికీ మోక్షం కోసం విష్ణుమూర్తిని, ధనం కోసం లక్ష్మీదేవిని కొలవండి అని చెప్పేసి మనకు శాస్త్రవచన కథలు కూడాను ప్రచారంలో ఉన్నాయి. మోక్షం గొప్పది అన్నిటికన్నా, ధనం అవసరమే, కానీ ఈ జీవన్ముక్తిని పొందాలి అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు నారాయణుడే. ఆ నారాయణ జపంలో, నారాయణ మంత్రంలో దాగిన అద్వితీయమైనటువంటి తత్వచింతన్ని మనకు సాక్షాత్తు భక్త ప్రహ్లాదుడు కూడాను తెలియజేశాడు. ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అన్నంతే గలడు ధనవాగ్రిని వింటే అన్నాడు. అంటే ఏంటి, ఆ మనస్సులో ఎక్కడ చూసినా శ్రీహరే, ఆ హరి కనిపించాలి ప్రతి ఒక్క చిన్ని విషయంలో కూడాను. అలా మనస్తత్వాన్ని ఎవరైతే మలుచుకుంటారో ఆయనే మన పూర్తి బాధ్యతను స్వీకరించి మనకు జీవన్ముక్తిని, అదృష్ట భాగ్యాన్ని కలిగింపచేస్తాడు. కాబట్టి మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసం, ఏకాదశి నాడు శ్రీహరినామస్మరణ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే మహిమాన్వితమైనటువంటి నారాయణ మంత్రంలో దాగిన విశిష్టతత్వాన్ని అర్థం చేసుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధన చేసి తరించాల్సిన సుదినం ఈ యొక్క ఏకాదశి శుక్రవారంగా ప్రతి ఒక్కరూ భావన చెయ్యాలి. సర్వే జనాః సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనదుగ్ర భోగీంద్ర రమ్యమణి కనకమయ మంజీర జనిత భీతాభీతమతి నగుట భవచ్చరణ సరోజమనన మతి కఠినా కఠినమనెద హైమవతి కృతార్థ అనఘ శ్రీనందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, కనదుగ్ర భోగీంద్ర బాగా ప్రకాశవంతములైనటువంటి మణులతో కూడిన ఆ సర్పములను నువ్వు ఆభరణములుగా ధరించటంతో కనదుగ్ర భోగీంద్ర, అవి ఉగ్రముగా ఉన్నప్పటికీ కూడా భయంకరమైన ఆ సర్పములకు ఉన్న మణులను చూస్తే ఆనందం కలుగుతున్నదయ్యా. రమ్యమణి కనకమయ మంజీర జనిత భీతాభీతమతి నగుట, ఆ రమ్యమైన మణిమయములైన ఆ కాంతులను చూస్తూ ఆనందిస్తున్నాను, ఈ సర్పములను చూస్తూ భయపడుతున్నాను. అలా భీతాభీతమతి నగుట, అలా భయము
అభయము రెండూ కలిగినటువంటి స్థితిలో ఉన్నదయ్యా నా మనసు అందువల్ల ఈ మనసుతో భవచరణ సరోజ మననము అతి కఠినా కఠినమనేద ఈ పరిస్థితిలో ఉన్న ఈ మనసుతో నీ పాద పద్మములను సేవించటం చాలా కఠినమైనటువంటి విషయం అలాగే సులభమైన విషయం అని నేను పేర్కొంటానయ్యా ఎందుకంటే ఆ మణిమయ కాంతులు నీ పాదములకు నువ్వు ధరించిన బంగారు అందెలు వాటి గలగలలు వాటిని వింటుంటే ఆ మణులను బంగారు అందెలను చూస్తుంటే మనసుకి ఆనందం కలుగుతున్నది ఆ ఆనందంలో నీ పాద పద్మములను నిరంతరం సేవించాలనేటువంటి భావం తీవ్రమై మనసు అక్కడ నిలబడుతున్నది అదే సమయంలో ఆ మణులు భయంకరములైనటువంటి సర్పాలకి ఉన్నాయి ఆ సర్పములను చూస్తుంటే భయం కలుగుతున్నది మనసు చెదురుబాటుకు లోనవుతున్నది ఒకే సమయంలో పాములను చూడటం వల్ల భయము ఈ మణులను నువ్వు ధరించిన బంగారు అందెలను చూడటం వల్ల ఆనందము ఆకర్షణ కలుగుతున్నాయి కనుక నీ పాద పద్మములను సేవించటం అనేది చాలా కష్టతరము సులభతరము అయి ఉన్నాయి ఒకే కాలంలో హైమవతి కృతార్థ హిమవత్ పర్వతరాజ పుత్రి అయిన పార్వతిని నీ అర్ధాంగిగా చేసుకున్నటువంటి వాడవయ్యా అనగా మహాపాపములన్నింటినీ కూడా తొలగించేవాడవు ఓ నందమూర్నిలయ విశ్వేశ్వర నా మనస్సుకి దృఢత్వాన్ని చేకూర్చి నీ పాదపద్మములను సదా సేవించేలా అనుగ్రహించు అది మా పితామహుడేమో దాన కర్ణాభిధేయుండు విదితుడు మా తండ్రి కవిలోక విశ్వనాథుండు మది నేను శివను తిన్ వలయునింకేమి మాకు మీ శరణమదిగాక నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ మా తాత దాన కర్ణాభిధేయుండు దానకర్ణుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడయ్యా ఆయన ఒక పంచ ఒక ఉత్తరయ్యం భుజం మీద వేసుకుని ఉన్నప్పుడు ఎవరో దారిన పోయే ఆయన నా దగ్గర ఏ వస్త్రమూ లేదు అని ఒక చిరిగిన వస్త్రం కట్టుకుని వెడుతూ ఏమన్నా ఇప్పించగలరా అని అడిగితే వెంటనే ఈ ఉత్తరయ్యాన్ని తాను ధరించి ఈ ధరించినటువంటి ఒక కొత్త పంచని ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేశారు ఆయన ఆ శోభనాద్రి గారు మా తాతగారు విశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారయ్యా విదితుడు మా తండ్రి కవిలోక విశ్వనాథుండు ఇక మా నాయనగారు విశ్వనాథ సత్యనారాయణ గారు సర్వ ఆంధ్రలోకానికి తెలిసినటువంటి వారు మది నేను శివను తిన్ నేను నిన్ను నా మనస్సులో నిలుపుకుని స్తుతిస్తున్నటువంటి వాణ్ణి వలయునింకేమి మాకు మీ శరణమదిగాక ఇంకా మా వంశంలో వారికి ఇంకేం కావాలయ్యా నీ అనుగ్రహం చాలు నిరంతరం నీకు శరణాగతి చెంది ఉన్నాం మమ్మల్ని అనుగ్రహించు అంటూ నా మనస్సుని దృఢతరం చేసి నీ పాదపద్మముల పైన నిరంతరం నిలిపేలా అనుగ్రహించు మా తాతగారు తండ్రిగారు కూడా నిన్ను అర్చించి మమ్మల్ని కూడా ఆరాధించమని చెప్పి వెళ్ళిపోయారు మేము ఆ మార్గంలో ఉన్నాం కనుక మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీకు ఉన్నదయ్యా అంటూ చమత్కారంతో పాండితి ప్రకర్షతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విశ్వనాథ అచ్యుత దేవరాయుల వారి విశ్వేశ్వర మధ్యాకరలలోని కొన్ని పద్యముల గురించి రేపు ఉదయం తెలుసుకుందాం ఓం నమః శివాయ పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్ర తేజ దండములయ్యా దశభుజా రుద్ర తేజ దండములయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమా భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతి దూతాద్యం వాతాత్మజమజ్య భవయే హృద్యం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః
श्री विष्णु रूपाय नमः शिवाय श्री राम जय जय राम आंजनेय स्वामी अशोकवनान्नि चूसी दूरं नुंडि अंदुलोकि वेल्लडानिकि निर्णयिंचुकोनि वसुवुल्नि रुद्रुल्नि आदित्युल्नि अश्विनी देवतल्नि नमस्करिंचि समुहूर्तमिव ध्यात्वा ఒక ముహూర్త కాలం ధ్యానంలో ఉన్నట ఆ ధ్యానంలో ఆలోచన చేసి ఒక్కసారి లేచి నిలబడ్డాడు ఆంజనేయ స్వామివారు అంతవరకు కూర్చొని చింతన చేస్తున్నాడు ఒక చోట అని భావించాలి దీని ప్రకారం ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః అప్పుడు ఒక మహాతేజ స్వరూపుడైన ఆంజనేయ స్వామిని లేచారు ఇక్కడ చెప్పేటప్పుడు హనుమ భౌతికంగా అన్వేషణ మొదలైనవి చేస్తున్నప్పుడు ఒక మామూలుగా సంచరిస్తున్నప్పటికీ ఆయన సాక్షాత్ రుద్రుడు ఇది మర్చిపోరాదు మహాతేజ ఇది అవతార కార్యం ధరించినప్పుడు ఆ లౌకికంగా అనుగుణంగా ఆ చింతన దుఃఖము దిగులు ఇలాంటివన్నీ కూడా చూపించవచ్చు కానీ లోపల మహాతేజం ఉంటుంది అందుకే అవతార పురుషుల జీవితంలో రెండు రకాల ప్రవాహాలు ఉంటాయి ఇది పరిశీలించాలి రామాయణం చదివినా భాగవతం చదివినా భారతం చదివినా ఈ దృష్టి మనకు ముందు తెలియాలి ఎందుకంటే అవతార పురుషులు రామాయణంలో భారతంలో భాగవతంలో కనిపిస్తారు పైగా కారణజన్మలు వేరు అవతార పురుషులు వేరు కారణజన్మలు కూడా వారికి కూడా ఒక దివ్యమైన లక్షణం లోపల ఉంటుంది అయినప్పటికీ సరే భౌతికమైన అవాంతరాలు ఎదురవుతున్నప్పుడు ఈ రెండు రకాల ప్రవాహాలు వెళుతూ ఉంటాయి ఇక అవతార పురుషుల విషయానికి వస్తే వాళ్ళు ఒక లీలగా లౌకికమైనటువంటి సుఖదుఖాలు కోపతాపాలు ఇవన్నీ వాళ్ళు చూపించవచ్చు రాముడు కూడా సీత కోసం దుఃఖించినట్టు ఇలా కనిపిస్తుంది ఇది కేవలం మానవ ఉపాధిలో అక్కడ ఉన్నాడు గనక దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అంత మాత్రం చేత ఆయన పూర్ణ మానవుడిగా అంగీకరించడానికి లేదు తన దివ్యమైన నారాయణత్వం ఉంది ఈ రెండు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి రెండు సమాంతర ప్రవాహాలు ఒకవైపు దివ్యత్వము రెండో వైపు మానుషత్వం అయితే ఈ మానుషత్వంలో మానవ సహజమైన ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా ఒక అతిమానుషమైన దివ్యత్వం ఉంటుంది దానితో మానవ ధర్మం ఎక్కడ దెబ్బతినకుండా మళ్ళీ చూపిస్తారు అందుకే మానవ సహజమైనటువంటి సుఖదుఖాది ప్రవృత్తులతో పాటు మానవ ధర్మం ఎలా ఉండాలనేటువంటి ఒక పట్టుదల చూపిస్తారు దానికి తోడు దివ్యత్వం కూడా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే వారి యొక్క మానవీయమైనటువంటి కథాంశాన్ని చూస్తున్నంతసేపు అక్కడ అదే గ్రహించాలి దైవీయమైనటువంటి ఆ దివ్యత్వాన్ని పరిశీలించినప్పుడు అప్పుడు దాన్ని చూసి నమస్కరించాలి అంతేగాని రాముడు కూడా మనలాగే ప్రవర్తించాడు కదా హనుమంతుడు కూడా మనలాగే దుఃఖపడ్డాడు కదా అనడానికి లేదు ఎందుకంటే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఉపాధితో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తారు కానీ లోపల దివ్యత్వం మాత్రం మనకు ఉపాస్యం వందనీయం నమస్కార యోగ్యం కనుకనే ఆంజనేయ స్వామి ఇక్కడ దేవతలు నమస్కరించారన్న ఆయన కూడా మనస్సుని ధైర్యంగా ధ్యానంతో నిలబెట్టుకుని వెళ్ళారన్న మనకు ఆదర్శానికి చూపిస్తున్నాడు కానీ ఆయన ఎప్పుడూ ధైర్యవంతుడే పైగా ఆయన అలా వెళుతూ ఉంటేట ఒక్కసారి ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు ఆంజనేయ స్వామికి నమస్కరిస్తున్నాయి ఆంజనేయుడు భౌతికంగా దేవతలకు నమస్కరిస్తున్నాడు కానీ దేవతలందరూ కూడా సూక్ష్మ ప్రపంచంలో నిలబడి ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తున్నారు మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి ఈ శ్లోకాన్ని విశ్వనాథ వారు ఈ ఘట్టంలో రచించారు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి లేచి నిలబడ్డప్పుడు ఎలా ఉన్నారనేది వాల్మీకి సూచన ఇచ్చాడు ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మహాతేజ హనుమాన్ మారుతాత్మజః అన్నప్పుడు మహాతేజ సంపన్నుడైన వీరుడైన ఆంజనేయ స్వామి వారు తనలో ఉన్న రుద్రతేజాన్ని ఒక్కసారి చూపించి లేచారట ఇప్పుడు కార్యసాధన చేయబోతున్నటువంటి రుద్రస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెళుతున్న ఆంజనేయ స్వామి వారిలో ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తిని దర్శించారు విశ్వనాథ వారు ఒక ఋషివలే దర్శించారు దాన్ని ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆపదుద్ధారక హనుమన్ మంత్ర మూర్తి ఎలా ఉంటుందనేది దీన్ని ధ్యానించితే చాలు ఒక దివ్యత్వం వస్తున్నది కడలిలందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగము లివతళించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అన్నారు ఇక్కడ ఆ సమయంలో రాత్రి యొక్క చివరి భాగం అది అప్పుడు సముద్రం నుంచి గాలులు వస్తున్నాయట పైగా కొన్ని పురాణాల ప్రకారంగా అది మార్గశర శుద్ధ త్రయోదశి కనుక వెన్నెల కూడా ఉన్నది ఆ సమయంలో పూర్ణిమకు ముందు ఉన్న త్రయోదశి కనుక వెన్నెల కూడా ఉన్నది ఆ వెన్నెల యొక్క చల్లదనము గాలుల్లో చల్లదనము పైగా సమయం కూడా రాత్రి యొక్క చివరి వేళ కనుక చల్లగా ఉన్నది పైగా సముద్రం మించి వస్తున్న గాలులు కనుక చలి ఉంది తీవ్రంగా పైగా మార్గశర మాసం దానితో కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే పైన ఉత్తరీయం కప్పుకున్నట్ట ఆంజనేయ స్వామి వారు ఆ లేచి నిలబడ్డప్పుడు ఆ తోక పైకెత్తాట
ఇది ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి ఇలా ఉంటాడు. ఆ తోక ఎలా ఉన్నదంటే చిక్కనగుతో ఒక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండయినట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. చిక్కనగుతో ఒక పైకెత్తి ఆ తోక శిరస్సు పైకి ఉన్నది, అది కూడా పైన మడత పెట్టాడు. చిక్కనగుతో ఒక పైకెత్తి చివర మడచి అప్పుడు ఎలా ఉన్నదంట తోక శిరస్సు పైన పతాకగా చెంగలింప ఒక పతాకం వలె ఉందిట. ఇటువంటి మూర్తి కొన్ని విగ్రహాల్లో కనబడుతూ ఉంటారు. ఇది ఒక మంత్రమూర్తి. ఈ మూర్తిని ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి అంటారు. అలాగా రెండు చేతులు తాను పెట్టుకుని పైన ఉత్తరీయం కప్పుకొని పైకి తోక ఎత్తి ఆంజనేయ స్వామి వారు ఆపదుద్ధారకుండైనట్టి హనుమ ప్రవేశిస్తున్నాడు అశోకవనంలోకి. పంచభూత మనోహర ప్రతిభుడగుచు. అప్పుడు పంచభూతములు కూడా ఆనందించేట ఆంజనేయ స్వామి వారిని చూసి. ఎందుకంటే ఆ దివ్యమైన రుద్రత్వం ఎప్పుడైతే వెలికి వచ్చిందో అప్పుడు పంచభూతాలు కూడా శాంతిస్తున్నాయి. ఒక అవతార పురుషుడి ఆగమనంతో ప్రకృతి అంతా ఆనందిస్తుంది. హనుమంతుడి ఆగమనంతో లంక ఎంత ఆనందించుకుంటుందో. అంతేకాదు వాల్మీకి సూచనగా చెప్తాడు, అశోకవనం హనుమంతుడిని చూసి వసంతుడు వచ్చాడా అనుకుంది. అంత చక్కటి మాట చూడండి, తోటకి వసంతుడి ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే వసంతుడు రాగానే కొత్త చిగుళ్ళు ఆనందము ఇవన్నీ వస్తాయి. అలాగే తోట వసంతం వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తుందో హనుమంతుడు అడుగుపెట్టినప్పుడు అంత సంతోషించింది అంటాడు వాల్మీకి. వసంతమివ మేనిరే అని ఒక మాట ఉన్నది, తర్వాత ఎలాగో వస్తుంది. ఆ భావాన్ని విశ్వనాథ వారు ముందే దర్శనం చూపిస్తున్నారు. ఆ తోట ప్రకృతి ఆనందిస్తుంది, హనుమంతుడు ప్రవేశిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి జడ పదార్థం కాదు, గాలి నీరు ఇవన్నీ కూడా చైతన్యమూర్తులు, దేవతామూర్తులు. దేవతలకే దేవుడైన రుద్రుని యొక్క దివ్యావతారమైన ఆంజనేయ స్వామి వారిని చూస్తూ పంచభూత దేవతలు కూడా సంతోషిస్తున్నారు. ఆ విధంగా హనుమ ధ్యానం చేసి లేచి నిలబడి అశోకవనంలోకి వెళుతూ ఒక్కసారి అడుగు పెట్టబోయే ముందు నమస్కరించుకుంటూ ఉన్నాడు రామచంద్రమూర్తిని, తదితర దేవతల్ని తలంచుకుంటున్నాడు. ఇప్పుడు ముందు నేను నమస్కరిస్తాను అన్నాడు ఎవరిని, వసువుల్ని రుద్రుల్ని. అంతేగాని ఇంకా నమస్కారం చేయలేదు. నమస్కృత్వా గమిష్యామి, వారిని నమస్కారం చేసి వెళ్తానని సంకల్పించుకున్నాడు. ఇప్పుడు నమస్కరిస్తున్నాడు ఆ దేవతని. అయితే ఆ దేవతల కంటే ముందు రాముని నమస్కరించాడు. ఎందుకంటే సర్వదేవతలను ఆరాధించాలి, కానీ ఇష్టదైవాన్ని ముందు ఆరాధించి తర్వాత ఇతర దేవతల్ని ఆరాధిస్తాం. ఆరాధించేటప్పుడు ఇష్టదేవతకి ఇతర దేవతలు భిన్నము కారు అనే భావనతో ఆరాధించాలి. ఇది అచ్చమైన వైదిక ఆరాధన, ఇది అచ్చమైనటువంటి భక్తి. అది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అందుకు పరమ రామభక్తుడైన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మొట్టమొదటిగా అంటున్నారు, నమోస్తు రామాయ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకం మంత్రమయమైనటువంటి శ్లోకం. ఇది నిత్యము పారాయణ చేసుకోవలసినటువంటి శ్లోకం కూడా. అందుకే సుందరకాండలో ఎన్నో నిత్య పారాయణకి అనువైన శ్లోకాలు చాలా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. పైగా సుందరకాండ పారాయణ చేసేటప్పుడు అధ్యాయాలతోనూ ఇతర శ్లోకాలతోనూ సంపుటీకరణంగా ఒక శ్లోకాన్ని ఎంచుకుని అది చేస్తూ ఉంటారు. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందులో ప్రత్యేకత కలిగినటువంటి శ్లోకాల్లో మరొక విశిష్టమైన శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇది 13వ సర్గలో 59వ శ్లోకం. ఈ శ్లోకం నిత్యపారాయణ యోగ్యమైనటువంటి శ్లోకం. ఇది ఇందులో అన్ని మంత్ర విశేషములున్నాయి కనుక దీని వ్యాఖ్యానం అనేకమైన మంత్ర విశేషాలను మనకు తెలియజేస్తుంది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, మొట్టమొదటిగా రామునికి నమస్కారము అంటున్నాడు. పైగా నమోస్తు, నమస్కరిస్తున్నాను అని. ఇక్కడ విశేషం ఏంటంటే నమస్కారం మొట్టమొదటి చూపించారు. నమస్కారం మొట్టమొదటి చెప్పడం కూడా ఒక మంత్ర విశేషమే. నమస్కారం అగ్గాక ఎవరికి, రామునికి నమస్కారం. తర్వాత సలక్ష్మణాయ, లక్ష్మణునికి నమస్కారం అని అనలేదు ఇక్కడ. ఇది కూడా రామునికి సంబంధించిన విశేషణమే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణ సహితుడైనటువంటి రామునికి నమస్కారము. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాంశం. ఎందుకంటే రామచంద్రమూర్తిని లక్ష్మణ సహితంగా ధ్యానిస్తే అదొక రక్షణ, అదొక రక్షామంత్రం. అందుకే శ్రీ రామరక్షా స్తోత్రం బుధ కౌశిక మహర్షి అందించినటువంటి శ్లోకంలో ప్రధాన మంత్రాధిదైవము లక్ష్మణ సహిత రాముడు. అందుకు లక్ష్మణ సహితంగా ఎవరైతే రాముడిని ధ్యానిస్తారో వారికి రక్షణ లభిస్తుంది. కనుక ఎప్పుడైనా రక్షణ కావాలి అంటే వెంటనే లక్ష్మణ సహితుడైన రాముడిని తలంచుకోవాలి. దాని విశేషాన్ని మరింతగా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.
जय गुरुदत्त गांभीर्यम अनगाने मनकु मुंदु समुद्रम गुर्तुकोस्तुंदि रत्नाकरुडु अनि समुद्रुडिकि पेरु लोतैन स्वभावं कलवाडु अतडि हृदयंलो उन्नदि एवरिकी तेलियदु कानी रत्नगर्भुडै उन्नाडु कड़ली कड़पुलो गोप्प संपद उंदि कदा वागलु वंकलु शलयेरुलु नदुलु परिगेत्तुकोनि वस्ते पेद्द मनसुतो समुद्रुडु तनलोकि आह्वानिस्ताडु आश्रयं कल्पिस्ताडु एवरिनी तिरस्करिंचडु तन नीटिनि सूर्युनिकि अंदिंचि वर्ष रूपंलो भूमि मीद कुरिपिंचि मेलु चेस्तू उंटाडु समुद्रुडु श्रीरामुडु इद्दरु इक्ष्वाकु वंशीयुले कनुकने श्रीरामुडिनि समुद्र इव सिंधुभिः समुद्र इव सिंधुभिः अनि समुद्रुडितो पोल्चारु सत्पुरुषुलु नदुलुगा वच्चि समुद्रुडैन श्रीरामुडिनि चेरुकोने वारट శ్రీరాముడి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో చేరిపోతున్నాం అన్నట్టు శ్రీరాముడు వారికి ఆశ్రయం కల్పించేవాడు గొప్పగా సత్కరించేవాడు అలాగే సముద్ర ఇవ గాంభీర్యే శ్రీరాముడు గాంభీర్యమందు సముద్రుడిలాగా ఉండేవాడు లోతైన హృదయం కలిగి ఉండేవాడు అలా ఉండటం వల్ల నిర్వికల్పంగా ఉండే స్థితి ఏర్పడుతుంది అవధూత స్వామి యదురాజుకు ఈ విషయాన్ని విస్తారంగా బోధిస్తున్నాడు యోగి ప్రసన్నంగా ఉండాలి రాగము ద్వేషము మొదలైన వాటి చేత కలత చెందకుండా ఉండాలి నిండుకుండలాగా ఉండాలి నదులు వచ్చి కలిసినంత మాత్రాన పొంగిపోని సముద్రం లాగా ఉండాలి అంటే సంతోషం కలిగినప్పుడు పొంగకుండా ఉండాలి ఎండకాలంలో తొణకని సముద్రం లాగా దుఃఖం వచ్చినప్పుడు కొరుంగకుండా ఉండాలి మనస్సును భగవంతుని యందు నిలిపి నారాయణుడని ఎందు నిర్వికారంగా ఉండాలి ఆ స్వామి ఎందు ఈ విషయాలు తెలిసి ఆచరించిన సాధకుడు బ్రహ్మమైపోతాడు ఇక ముందు వెళదాం శలభము అంటే మిడత మోహం కొంప ముంచుతుంది మోహం అనేది కొంప ముంచేస్తుంది ఎంతటి వారినైనా సరే పడగొడుతుంది ఏమంటే ధనమోహం పదవి మోహం ఇలా మోహం పలు రకాలు మోహాలలో అతి ప్రమాదకరమైనది కాంతామోహం అంటే ఇంద్రియాల మీద ఇంద్రియాలను అదుపులో పెట్టుకోనే లేనటువంటి వాడు ఎవరు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి వీలు కాదో వాడు ఎప్పటికీ పైకి ఎదగడు విజయం సాధించలేడు లక్ష్యాన్ని చేరుకోలేడు కాంతను గౌరవించాలి తప్పదు తప్పితే అవమాన పరచరాదు అనేది బాగా జ్ఞాపకం ఉండాలి వారికి చేతనైనంత సహాయం చేయాలి వారితో కలిసి లక్ష్యాన్ని సాధించవచ్చు ఫలాన్ని సమంగా పంచుకోవచ్చు కానీ ఇంద్రియ చాపల్యంతో మోహం పెంచుకొని చెడు బుద్ధి కలిగి ఉంటే మాత్రం సామాన్యుడే కాదు సాధకుడు కూడా రాణించలేడు ఎదగలేడు సమూలంగా పతనమైపోతాడు
ఇక పులస్య బ్రహ్మ వంశంలో పుట్టినటువంటి రావణాసురుడు కాంతమోహంలో పడ్డాడు అది ముందు తెలుసుకుందామా కొంచెం జై గురుదత్త